శుభంభయాదు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి చతుర్థంలో కేతువు కనబడుతున్నవాడు సష్టస్థానంలో మనం చూస్తే శని గురువుడు కనిపిస్తున్నాడు. సప్తంలో శుక్రుడు బుధుడు కనిపిస్తాడు. అష్టంలో చూస్తే రవి కనబడుతున్నాడు. అలాగే రాజ్యంలో కుజుడు ప్లస్ రాహు కనబడుతున్నాడు. రాజ్యంలో ఉన్న కుజుడు రాహు ఒక చక్కటి పాజిటివ్గా ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మీ యొక్క ప్రొఫెషనల్ ప్లేస్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రొఫెషనల్గా మీరు మంచి పేరు సంపాదించుకుంటే 15 రోజుల్లో, తర్వాత ఈ 15 రోజుల వరకు ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. బ్యాంకింగ్ సెక్టర్లో గవర్నమెంట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్ ఏదైతే ఉన్నదో అందులో కూడా ఒక సక్సెస్ఫుల్గా ప్రమోషన్స్ రావడము, ఇంక్రిమెంట్స్ రావడము, దాంతో నేమ్ అండ్ ఫేమ్ను సంపాదించుకోవడం, ఇవన్నీ కూడా మీకు ఈ 15 రోజుల్లో బాగానే కనిపిస్తాయి. అలాగే చతుర్థంలో ఉన్న కేతు యొక్క ప్రభావము కుజుడు యొక్క దృష్టి కూడా పడింది కాబట్టి డెఫినెట్గా మీ అమ్మగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అంతేనా ఉందని చెప్తామన్నమాట. ఇక సష్టస్థానంలో ఉన్న శని గురువుల ఆరోగ్యానికి చక్కటి ఫలితాన్ని ఇస్తారు. సప్తంలో ఉన్న శుక్రుడు బుధుడు, శుక్రుడు 7 ఇంట్లో ఉండడం వల్ల స్త్రీ మూలకంగా అదే భార్య మూలకంగా కూడా కొంత సత్ఫలితాలు రావడము ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. అలాగే అష్టంలో ఉన్న రవి, అష్టం అంటే లగ్నాధిపతి అష్టమ స్థానం పొందాడు. ఈ అష్టంలో ఉన్న రవి యొక్క ప్రభావం కూడా కొంతవరకు నెగిటివ్గా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం ప్రయత్నం చేయండి. రాజ్యంలో ఉన్న కుజుడు ప్లస్ రాహు సత్ఫలితాలు తెచ్చే అవకాశం ఉంది. రాజ్యంలో ఉన్న కుజుడు ఏం చేస్తారంటే మనకు ప్రభుత్వము భూమికి సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళకి, ప్రభుత్వ పరంగా కొంచెం యాన్సిలరీ వర్క్స్ చేసేవాళ్ళకి, ప్రభుత్వ కాంట్రాక్ట్స్ తీసుకుని రన్ చేసే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి మంచి కాంట్రాక్ట్ వర్క్స్ రావడము, తర్వాత లీజుకి తీసుకున్న ప్రభుత్వ యొక్క స్థలాన్ని మనం వ్యాపారం పెట్టుకోవాలని వాళ్ళకి చక్కటి ఫలితాలు రావడం, ఇలాగే ప్రభుత్వంతో కలిసి కొన్ని కొన్ని పనులు చేసే ఉంటాయి. అటువంటి వ్యాపార వ్యవహారం అంటే రోడ్స్ అండ్ డెవలప్మెంట్స్, R&D వర్క్స్ ఏవైతే చేస్తుంటాము, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఒక సక్సెస్, ఒక హైప్ ఇవన్నీ మనకు బాగా ఈ 15 రోజుల్లో మనకు కనబడుతుంటాయి. రీడెవలప్మెంట్, రీయాక్టివేషన్ ఆఫ్ ది వర్క్స్ అంటారు. మన లాస్ట్ 1 ఇయర్ నుండి కొన్ని వర్క్స్ అన్నీ ఆగి ఉన్నాయి, అవన్నీ రీయాక్టివేషన్ అవ్వడం, దానివల్ల మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడం, ఇవన్నీ దానివల్ల మీద లాభాలు కనబడటం, ఇదంతా కూడా మనకి ఇక్కడ సింహరాశి బాగా కనబడుతుంది. ఎస్పెషల్లీ పుబ్బా నక్షత్రానికి కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా తీసుకుని ఈ యొక్క రాశివారు ప్రత్యేకించి సూర్య ఆరాధన కానీ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి కానీ ప్రయత్నించగలిగితే, ఓం గృణి సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే డెఫినెట్గా వాళ్ళకి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.